హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సరదాగా నాతోకి స్వాగతం, సుస్వాగతం. మేము ఈరోజు మార్గశిర దశమి శనివారం శ్రీకూర్మ దేవస్థానాన్ని దర్శించి స్వామివారికి అభిషేకం చేయించాం. ఈ గ్రామం శ్రీకాకుళానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. భారతదేశంలో ఉన్న ఏకైక శ్రీకూర్మ అవతార క్షేత్రం శ్రీకూర్మ. పూర్వపు కళింగ రాజ్యంలోని వరాహ క్షేత్రంలోని పాతాళ సిద్ధేశ్వర క్షేత్రమే ఈ శ్రీకూర్మ క్షేత్రం. ఇచ్చట కల స్వయం వ్యక్త లింగమూర్తి. బౌద్ధ మత ప్రభావం ఈ ప్రాంతంలో లేని సమయంలో కళింగ దేశాధీశుడు ఈయన విజయసిద్ధి ప్రతిష్ఠించాడు. శ్రీమూర్తి రెండో అవతారమే ఈ కూర్మావతారం. శ్రీ మహావిష్ణువు కూర్మావతారంలో ఇక్కడ పూజింపబడతాడు. ఈ దేవాలయం 11వ శతాబ్దంలో శ్రీ చోళరాజుల వాస్తు శిల్పకళా రీతులలో నిర్మించబడింది. ఈ మందిర శిల్పకళాశైలి విశిష్టమైంది. చిత్రంగా ఇక్కడ స్వామి పడమటి ముఖంగా ఉంటారు. మరో విశేషం ఏంటంటే ఈ దేవాలయంలో 2 ధ్వజస్తంభాలున్నాయి. 11వ శతాబ్దంలో శ్రీ భగవత్ రామానుజాచార్యులు ఈ 2వ స్తంభం ఉన్న ప్రదేశంలో శ్రీ మహావిష్ణువు కోసం ప్రార్థించడంతో అప్పటి వరకు తూర్పుముఖంగా ఉన్న శ్రీ మూలవిరాట్ తన ప్రియభక్తుడిని అనుగ్రహించుటకు పశ్చిమానికి తిరిగిపోయినని ప్రతీతి. స్వామికి అభిముఖంగా పశ్చిమ దిక్కున ప్రతిష్ఠించబడిందే ఈ 2వ ధ్వజస్తంభం. 11వ శతాబ్దం నాటి శాసనాలు ఇక్కడ లిఖించబడి ఉన్నాయి. ఈ దేవాలయం చుట్టూ గల స్తంభాల మంటపాలలో నల్ల రాతితో చిక్కిన రమణీయ శిల్పాలు ఉన్నాయి. ఇంకెందుకు మరి, మీరు కూడా ఈ దేవాలయాన్ని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలో ఉండి మరి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. థ్యాంక్ యూ వెరీ మచ్.